హాయ్ గైస్, నమస్తే అండి. అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి కమెంట్ సెక్షన్ ద్వారా చెప్పడానికి అసలు మర్చిపోద్దు. సో ఈరోజు వీడియోలో వచ్చేసి అందరికీ మోస్ట్ యూస్ఫుల్ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. కొన్ని టిప్స్ చెప్తాను మీకు, బేబీ వాటరీ ఐస్ కోసం కొన్ని టిప్స్ చెప్తాను. సో దానివల్ల మీకు బేబీస్కి వాటరీ ఐస్ ఎలా పోతాయి, అసలు వాటర్ ఎలా పోతుంది, వాళ్ళ ఐస్ నార్మల్గా ఎప్పుడు అవుతాయి, ఎలా అవుతాయి, ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మనము. చాలా జాగ్రత్తగా వినండి, చిన్న చిన్న టిప్స్ అండి. సో యూజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో అలాగే వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి, క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాము. అసలు బేబీస్కి వాటరీ ఐస్, వాటరీగా బేబీ ఐస్ ఎందుకు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్ అండి, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడప్పుడు వాటరీగా ఉండొచ్చు. బట్ ఏంటంటే చాలామంది బేబీస్కి పుట్టినప్పటి నుండి కూడా కొన్ని మంత్స్ వచ్చే వరకు, ఒక 3 మంత్స్ 2 మంత్స్ వచ్చే వరకు కూడా ఆ వాటర్ అనేది అసలు ఐ లోపల తగ్గదనమాట. అలాగే వాటర్ కారుతున్నట్టుగా తడితడిగా ఉంటున్నట్టు ఉంటుంది కళ్ళు అనేవి. సో ఏంటంటే వాళ్ళకి విటమిన్ D3 డెఫిషియన్సీ కావచ్చు, లేదంటే ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా ఐస్కి ఉండొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను టిప్స్ చెప్తున్నాను, వినండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి వాళ్ళకి మీరు సన్లైట్ చూపిస్తూ ఉండండి, మార్నింగ్ టైమ్స్లో సన్లైట్ చూపిస్తూ ఉండండి. బయట ఒక 7 ఆ టైంకి బయట తిప్పండి, అప్పుడు నీరెండలా వస్తూ ఉంటుంది కదా, 7:30, 8 లోపల తిప్పితే మీకు ఆ నీరెండ అనేది వాళ్ళ కంటికి పడి ఆ ప్రాబ్లం అనేది తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. ఆ కళ్ళు అదంతా చూస్తారు కదా, మనకి సన్లైట్ వచ్చేసి ఫోకస్ ఇలా ఫేస్ మీద పడుతూ ఉంటుంది కదా. సో వాళ్ళలో ఏమైనా కొంచెం అలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఆ ఎండలో D3 అనేది దొరుకుతుంది అనమాట. ఎండ్ అంటే మరీ మండుట ఎండలో మీరు నుంచోబెట్టకూడదండి. సో మధ్యాహ్నం టైంలో అలా కాకుండా మార్నింగ్ టైంలోనే మరీ ఎక్కువ ఎండ వచ్చేయకుండా ఉన్నప్పుడు 8:39 లోపైనా సరే కనీసం ఆ ఎండ చూపించండి. ఇంకా కొంచెం త్వరగా చూపించగలిగే వీలుంటే చూపించండి. 7:30 ఆ టైంలోనే మనకి ఎండ అనేది ఉంటుంది కదా, లైట్ ఎండ. సో ఆ టైంలో మనం బయట తిప్పుతూ ఉంటే వాళ్ళకి అది ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ టిప్, అలా ధారాపాతంగా అలా వాటర్ కారిపోతున్నా లేదంటే లైట్గా తడిగా ఉన్నా ఎలా ఉన్నా సరే మీరు ఇంకొక టిప్ని కూడా యూస్ చేయొచ్చు. ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఉంటాయి కదా, మదర్ బ్రెస్ట్ మిల్క్ని కొంచెం తీయండి, 1 or 2 డ్రాప్స్ ఒక కైలో వేయండి, ఓకేనా? మరీ ఎక్కువగా పోసేయద్దు, 1 or 2 డ్రాప్స్ మాత్రమే వేయండి. 1 డ్రాప్ వేస్తే వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది, మీకు తెలుసు కదా చిన్న చిన్న ఐస్ ఉంటాయి. సో ఆ డ్రాప్స్ని వాళ్ళ ఐస్లో వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అది దూరం చేస్తుంది అనమాట. ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది అది ఒక మెడిసిన్ లాగా వర్క్ అవుతుంది. సో అలా చేసినా సరే ఇంకా ఏమైనా తగ్గకపోయి ఉంటే కనుక డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలండి. సో ఈ 2 టిప్స్ విన్నారు కదా, ఇలా చేసినా సరే మీకు తగ్గలేదంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ ఒక ఇస్తారనమాట, కళ్ళ వేయడానికి డ్రాప్స్ ఇస్తారు, ఆ డ్రాప్స్ని కూడా మీరు యూజ్ చేయొచ్చండి. సో ఆ డ్రాప్స్ డాక్టర్ చెప్తారు ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్తారు. సో అవి యూజ్ చేస్తూ మీరు రోజు బేబీకి ఎండ చూపించడం, సన్లైట్ చూపించడం, తర్వాత ఇంకా ఒకసారి బ్రెస్ట్ మిల్క్ తీసి ఇక్కడ వేయడం, ఆల్మోస్ట్ వేస్తే తగ్గిపోతుంది అనమాట. రోజు వేస్తూ ఉండండి, అలా ఒక రోజుకి 2 టైమ్స్ అలా వేయండి, 3 టైమ్స్ ఒకేసారి వేసేద్దండి. 1 డ్రాప్ వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికో, ఏ మధ్యాహ్నము అలా ఇంకొక డ్రాప్ లేదా రాత్రికో అలా వేయండి. ఒకసారి చూడండి, 2 డేస్ 3 డేస్ చూడండి, తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అలాగే డైలీ ఎండలో పెట్టండి ఒకసారి, ఓకేనా? ఎండ అంటే మరీ ఎక్కువ ఎండ కాదు. సో ఇంతేనండి, చాలా సింపుల్ టిప్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఇంకా విటమిన్ D3 కోసం డాక్టర్ డ్రాప్స్ కూడా నోట్లో మిగడానికి కూడా డ్రాప్స్ అనేవి ఇస్తూ ఉంటారు పిల్లలకి, అవి కూడా మీరు యూజ్ చేయండి. ఇంకొకటి చాలామంది ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లోనే ఉంచేసుకుని మేము చూసుకుంటాం అనుకుంటారు, బట్ పీడియాట్రిషియన్ ఒకసారి కన్సల్ట్ చేయండి. ఏమైనా యూజ్ చేయాలేమో అంటే ఆ పిల్లలకి ఏమైనా చూస్తారు కదా, చెక్ చేసి ఏమైనా యూజ్ చేయాల్సి ఉంటే ఆయన వాడతారనమాట, ఆయన ఇస్తారో వాడచ్చు మీరు. సో అంతేనండి, ఇంకా ఈ సింపుల్ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్కి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కొత్తగా వచ్చినట్టయితే. సో ఖచ్చితంగా ఒకసారి చేసి చూడండి, మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, ఓకేనా? అయినా సరే తగ్గకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో డాక్టర్ దగ్గర చూపించుకోండి. ఫస్ట్ అయితే ఆ 2 టిప్స్ పాటించండి, ఓకేనా? మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అస్సలు మర్చిపోద్దు గాయ్స్. మరిన్ని డౌట్స్ కోసం ఇంకా ఏమైనా వీడియోస్ నా నుంచి ఏమైనా మీకు కావాలనుకుంటే కమెంట్స్ చేయండి, అవి కూడా నేను చేస్తానండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్ గాయ్స్, టేక్ కేర్.